విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం భీమవరం గ్రామంలో ఈ నెల 24వ తారీఖున నాటుసారా తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై కొయ్యూరు ఎస్ఐ డి నాగేంద్ర అనుమానాస్పద కేసుగా నమోదు చేసి కొయ్యూరు సిఐ ఎస్ వెంకటరమణ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. జనమూరి బాలరాజు 10 సంవత్సరాల క్రితమే మల్లయ్యమ్మతో ప్రేమ వివాహం జరిగింది. 5 సంవత్సరాల వరకు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరువాత బాలరాజు మధ్యానికి బానిసై భార్యను మానసికంగా శారీరకంగా హింసించేవాడు. ఈ మధ్య కాలంలో బాలరాజు వేధింపులు మరీ ఎక్కువ ఆగుట వలన విసిగిపోయిన భార్య తన భర్తను చంపాలనే ఉద్దేశంతో బాలరాజు త్రాగి నాటుసారాలో పురుగుల మందు కలిపింది. ఆ విషయాన్ని గమనించలేని బాలరాజు తన స్నేహితుడు పైల వెంకటరత్నం నాయుడుతో కలిసి సేవించడం జరిగింది. వారిరువురు మరణానికి కారణమైన జలమూరు మల్లయ్యమ్మను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఎస్ వెంకటరమణ తెలిపారు. కొయ్యూరు మండలం భీమవరం గ్రామంలో ఒక ఇద్దరు వ్యక్తులు తాగి ఏదో పాయిజన్ కలిపి చనిపోయినట్లు సమాచారం ఎస్ఐ గారికి వచ్చింది. కొయ్యూరు ఎస్ఐ గారికి దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ కుటుంబీకులు అనుమానం ఏంటంటే భార్య ఏదైనా విష పదార్థం కలిపిందని వాళ్ళు వ్యక్తపరిచారు. దానిపైన కేసు ఆల్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయబడింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా బాలరాజు యొక్క భార్య అయిన మల్లయ్యమ్మను విచారణ చేయగా వాళ్ళిద్దరూ కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కుమారులు కలరు. అయితే బాలరాజు తరచూ తాగుడికి అలవాటు పడి తనను బాగా హింసిస్తున్నందువలన ఆమె వెక్స్ అయ్యి కేవలము ఆయన చంపాలనే ఉద్దేశంతో తేదీ 24/9/2020 ఉదయం అతను తాగుతున్న సారా బాటిల్లో క్రిమిసంహారిని మందు కలపడం వల్ల అతను సారా తాగి చనిపోవడం జరిగింది. ఆయన ఫ్రెండ్ కూడా తెలియక తాగేశాడు. దానివల్ల ఆయన కూడా ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. దానిపైన కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ముద్దాయిని అరెస్టు కూడా చేయడం జరిగింది. తదుపరి ఇన్వెస్టిగేషను జరుగుతుంది.